బిగ్ బాస్ షోతో బుల్లితెరపై సంచలనాలు సృష్టించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. ఎవరు మీరు కోటేశ్వర్లు అనే కార్యక్రమంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఎన్టీఆర్ వరుస ప్రోమోలతో సందడి చేస్తున్నారు. రీసెంట్గా ఓ ప్రోమో విడుదల కాగా ఇందులో ఓ ప్రైవేట్ లెక్చరర్ ఈ షో వల్ల 25 లక్షలు గెలుచుకుంటాడు. అయితే ఆ డబ్బులో సగం విద్యార్థులకు ఫీజులకు ఉపయోగిస్తానని చెబుతాడు. చివరికి ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చి ఇక్కడ మణితో పాటు మనసులు కూడా గెలుచుకోవచ్చు, ఇక్కడ కథ మీది కలం మీది ఆట నాది కోటి మీది రండి గెలుద్దామని చెప్పుకొస్తాడు. అయితే తాజాగా మరో ప్రోమో రిలీజ్ చేశారు. ఆగస్టు నుండి ఈ షో మొదలు కానుందని తెలియజేస్తూ ఈ ప్రోమో ద్వారా మరింత ఆలోచింపజేశారు. అందరూ పెద్దయ్యాక పోలీస్ డాక్టర్ కలెక్టర్ అవుతామని చెబుతుంటే ఓ మహిళ మాత్రం అమ్మని అవుతానని చెప్పింది. రేపటి తరాన్ని ముందుకు నడపాలంటే అది అమ్మవల్లే సాధ్యమంటూ తన తల్లి పడ్డ కష్టాలను వివరించింది. ఆమె మాటలు విన్న తర్వాత ఎన్టీఆర్ హృదయం కూడా కరిగింది. దీంతో ఆయన ఇక్కడ మనీతో పాటు మనసులు కూడా గెలుచుకోవచ్చు, ఇక్కడ కథ మీది కళ మీది ఆట నాది కోటి మీది రండి గెలుద్దాం అంటూ తనదైన షేర్లో చెప్పుకొచ్చారు ఎన్టీఆర్. బుల్లితెరపై ఎన్టీఆర్ సందడి కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే సినిమా విషయాలకు వస్తే ప్రస్తుతం 3 పిల్లల సినిమాలు నటిస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమా షూటింగ్ చివరికి వచ్చేసింది. అక్టోబర్ 13 ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా అనంతరం కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్.